కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు ప్రతి ఏటా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తామని మహిళలు తెలిపారు అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు ప్రతి ఏటా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తామని మహిళలు తెలిపారు అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు కరీంనగర్లోని మంకమ్మతోట రాజీవ్ పార్కు సమీపంలో దేవీ నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కుంకుమ పూజ నిర్వహించారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు బాలగణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మహిళలు కొలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రామ్నగర్లోని ప్రగతి నగర్ కాలనీలో నేడు ఘనంగా కుంకుమ పూజ ఉత్సవం దుర్గామాత నవరాత్రులలో భాగంగా స్త్రీలు అత్యంత ప్రీతిపాత్రంగా కొలిచే దైవం అమ్మవారు దుర్గామాత నవరాత్రులలో భాగంగా స్త్రీలు అత్యంత ప్రీతిపాత్రంగా కొలిచే దైవం అమ్మవారు ముందు కుంకుమ పూజల్లో పాల్గొంటే అంతా శుభమే జరుగుతుందన్న ప్రకాడమైన నమ్మకం మహిళలది ఇందులో భాగంగానే ఈరోజు ప్రగతి నగర్లో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలందరూ కలిసి కుంకుమ పూజ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు పూజ అనంతరం స్థానికులు అందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కొలెనివాసులు అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ మేరకు లక్ష్మీనగర్లో ప్రముఖ వ్యాపారవేత్త గర్రేపల్లి రవీంద్ర ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వెండి బతుకమ్మ గాజుల బతుకమ్మ చాక్లెట్ బతుకమ్మ కూరగాయల బతుకమ్మ పసుపు కుంకుమ బతుకమ్మ పూల బతుకమ్మ ఇలా పదిహేను రకాల బతుకమ్మలతో చేపట్టారు ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు బతుకమ్మ పాటలపై ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో రవీందర్తో పాటు లక్ష్మీనగర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహిస్తున్నారు కరీంనగర్లోని సుభాష్ నగర్ బుట్టి రాజారాం కాలనీ శ్రీ స్వామి శివ పంచాయతను సైత సాయిబాబా దేవాలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ మేరకు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నవదుర్గలను ప్రతిష్ఠించారు కరీంనగర్లో ఇలా ప్రతిష్ఠించడం ఇదే ప్రథమమని నిర్వాహకులు తెలిపారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత చోటు చేసుకుంటుందని చెప్పారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నవదుర్గాలను ప్రతిష్ఠించామన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేత పిట్టెల సంతోష్ ఆలయ అర్చకులు జుగేందర్ స్వామి భవానీ స్వాములు తదితరులు పాల్గొన్నారు స్వామి దేవాలయం నందు ఈ సంవత్సరము ప్రత్యేకంగా దేవి నవరాత్రోత్సవంలో గత ఏడు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము ప్రత్యేకంగా కొత్త ధనం కోసం తొమ్మిది అవతారాల కోసం తొమ్మిది అమ్మవార్లను విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరుపుకుంటూ రోజొక్క విధంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ కార్యక్రమాన్ని చేస్తున్నాము తొమ్మిది మంది అవతారాలను ఆ దేవతలను ప్రతిష్ఠించి మా అభయాంజనేయ స్వామిలో ఈ కరీంనగర్ లోపలనే పదము ఇదే మొదటిసారిగా ఈ విధంగా తొమ్మిది విగ్రహాలతో దేవి నవరాత్రోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నాము ప్రతి కార్యక్రమాన్ని మా దేవాలయంలో అతి గొప్పగా విజయవంతంగా చేసుకుంటున్నాము ఈ విధంగా ఈ సంవత్సరము నూతనంగా కరీంనగర్లోనే ప్రప్రదంగా తొమ్మిది విగ్రహాలను ప్రతిష్టాపన చేసి ఈ దేవీ నవరాత్రిోత్సవ విశిష్టతను తెలియజేసుకోకు ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వసిస్తున్నా